అండ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే అతనికి శిక్ష పడుద్దా లేదా వీళ్ళు ఏం అనేది పక్కన పెడితే సమయం సందర్భం వచ్చిన కూడా మాట్లాడుతున్నాం మనం సురేఖవాణి గారు వాళ్ళ పాప సుప్రీత వాళ్ళకి వాళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు లోకంలో కదా వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి డ్యాన్స్లు వేసుకుంటూ ఆటలు పాటలు పాడుకుంటూ వంటలు వండుకుంటూ వీడియోలు పెడితే ఆంటీ నీ కూతురు బలే తయారైంది పప్పుడు పంపిస్తావు ఇలాంటి నీచమైన మెసేజ్లు వాళ్ళు ఏంటంటే సురేఖవాణికి వంటలు అంటే చాలా ఇష్టం అసలు షూటింగ్ లొకేషన్లో కూడా తలకాయ కూరలు అని అవన్నీ ఇవన్నీ మంచిగా ఉండేది గంటలు గంటలు భలే ఉండేది అంటే అదొక సరదా కొంతమందికి అది ఇష్టం ఇప్పుడు నాకైనా సరే పొద్దుంత ఎంత వర్క్ చేసి ఎన్ని ఛానల్స్ తిరిగినా ఈవినింగ్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ వంట అనిపిస్తుంది ఏదో సరదాగా అట్లా ఏదో ఒక అలవాటు ఉంటుంది కదా చాలామందికి అలా తను అట్లా వంట పిచ్చున్నోళ్ళు ఖాళీగా ఉంటే నాలుగు రకాలు వండుకుంటారు ఇది చికెన్ ఇది మటన్ ఇది ఫిష్ ఇది ఫిష్ ఫ్రై అని ఒక రోజు నాలుగైదు డైనింగ్ టేబుల్ నిండా వంటలు పెట్టి పెట్టారు వాళ్ళిద్దరే ఉండేది మీరిద్దరే కదా ఎవరిని పిలవడానికి ఎవ ఎంతమంది వస్తారు రోజు మీ ఇంటికి ఎంతమందికైనా ఉండేవని చెప్పి కామెంట్లు చాలా నీచంగా సరదాగా వంటల్ని చూడొచ్చు అరే భలే ఉంది అనొచ్చు నువ్వు కాల్డె డిస్ట్రిబెట్ తప్పులేదు తప్పేం లేదు అంటే ఇది ఇప్పుడు సురేఖవాణి గారిది ఒక విషయం మళ్ళీ సెలబ్రిటీస్నే కొంతమందిని తీసుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి ఐశ్వర్య రాయ్ పాపని వాళ్ళ పాపని ఆరాధ్య సంథింగ్ నువ్వు ఎందుకు అలా పుట్టలేదు ఒక ఐశ్వర్యరాయ్ అంటే కూతురు అంటే ఎంత అందంగా ఉండాలి నువ్వెందుకు అలా ఉన్నావు నువ్వెందుకు ఇలా ఉన్నావు అని పిచ్చి పిచ్చి కామెంట్లు వాళ్ళు కేసు పెట్టేవరకు వెళ్ళింది అండ్ రేణు దేశాయ్ అయితే పిల్లని దాచేసింది చూపిలా ఎవరికి కొన్నాళ్ళ పాటు అసలు ఆ పిల్లలే దాచేసింది ఎందుకు అనవసరంగానే మంచులక్ష్మి వాళ్ళ పాపతో ఫోటోలు వీడియోలు పెడితే ఆ పిల్ల బాగా పాడుద్ది చిన్నపేప డ్రాయింగ్స్ వేస్తుంది చేస్తా ఆమెకి ఇష్టం పెట్టుకుంటే చూసే వాళ్ళని బాగుంటే బాగుందని వాళ్ళతో బాగాలేదను నెక్స్ట్ నీలాగే తయారు చేస్తున్నావా ఎప్పుడు రంగంలోకి దించుతావని అని చెప్పి మెసేజ్లు రోజా కూతురిని కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏడ్చింది ఒకసారి రోజా నా కూతుర్నే నన్ను అంటే అంటున్నారు కరెక్ట్ నా కూతురు జోలికి ఎందుకు వస్తున్నారా మీరు అని అంటే సెలబ్రిటీ కూతురులు అంటే సెలబ్రిటీలో ఇంకా నయం మహేష్ బాబు వాళ్ళ డాటర్ సితారా పాప అప్పట్లో ముద్దు ముద్దుగా వీడియోలు చేసేది తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని కొంచెం పెరిగిన తర్వాత ఇప్పుడు మంచి బ్రాండ్ అంబాసిడర్ అయింది జ్యువెలరీ షోరూమ్కి అక్కడ ఫార్టీ ఫైవ్ రోడ్ నెంబర్కి వెళ్తే పేద బంగ్లా పైన అసలు ఆమె మొహం అలా ఉంటుంది ఆమెను పట్టుకొని కూడా రకరకాల మాటలు అసలు ఎలా వస్తాయో చేతులు కామెంట్లు చేయడానికి ఆ థాట్స్ రావడానికి ఆ బుర్రలు ఎలా పనిచేస్తాయో ఆ కళ్ళు లోకాన్ని ఎలా చూస్తాయో తెలియదు వీళ్ళ వక్రచూపు కానీ అంత డిఫరెంట్గా ఇప్పుడు ఇదే ప్రణీత్ హనుమంత్ వాళ్ళ టీము కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్ ఒక ముద్ద పెట్టారు అన్నం ముద్ద లాంటిది శివలింగం లాగే ఏదో ఉంటుంది ఆ ట్రైలర్లో చూపించి నాకు అర్థం కాలే ఏంటనేది వీళ్ళకి ఎలా అర్థమైంది అబ్బా స్టార్టింగే చెప్పారా పెడుతున్నాం ఆడియన్స్ నోట్లో పెద్ద ముద్దా అని చెప్పేసి దాన్ని అన్నాడు అలా స్టార్ట్ చేసి ఎండు వరకు కూడా అసలు ఇంకా ప్రభాస్ వేడుకుంటాడంట ప్లీజ్ నీకు చేతనైతే నా మోహన్ చూపించకు నన్ను వాడుకో అని అయ్యా ఇందులో మోహన్ బాబు కూడా ఉన్నారా ఇంకో సన్ ఆఫ్ ఇండియా పోతుంది ఇది ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాళ్ళు ఏదో తీసుకున్నారు సినిమా నీకు నచ్చులు లెప్తలేదు నీకేంటి ఏం వచ్చింది ఇట్లా ట్రోల్ చేయడం ఇప్పుడైతే ఇతను లాస్ట్ కంటే నువ్వు సినిమాలను చేస్తున్నావు ఓకే ప్రైవేట్ వీడియోస్ని చేస్తున్నావు ఓకే మిగతా వాళ్ళని ట్రోల్ చేస్తున్నావు ఓకే బాగానే ఉంది ఇప్పుడు పర్సనల్గా వెళ్ళి తల్లి కూతురికి తండ్రి కూతురుల మధ్యలో అనుబంధాలని ఇట్లాంటివన్నింటినీ కూడా నువ్వు వక్రంగా చేస్తున్నావు అంటే ఇంకా నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా పోను పోను ఇంకేం చేస్తావు నేను ఇంత చదివించి చదివిస్తే ఉన్నమతి పోయింది అంటారు చూసావా ఆ టైపు మనుషులు వీళ్ళు ఇతనుకున్న ప్యాషన్ ఏంటో వీళ్ళ చేసే చేష్టలకు అసలు సంబంధమే లేదు ఇంకోటి ఇన్సిడెంట్లోకి వాళ్ళ పేరెంట్స్ని లాగొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది కదా దీనికేం చెప్తారు అయినా సరే మొబైల్ ఫోన్స్ అంటే మంచికి వాడాలి లేకపోతే మనం ఏదైనా ఒక వీడియోస్ చేస్తున్నప్పుడు ఒకరికి మనకి అంటే ఒకరు మన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునేట లేకపోతే ఇన్ఫర్మేటివ్ ఉండాలి అని చెప్పి చేసే వాళ్ళని చూసాం కానీ ఇలాంటి వీడియోస్ చేయడానికి మెయిన్గా అటు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెస్ట్రిక్టెడ్ పెట్టకపోవడం ఇలాంటివి కారణం అంటారా అట్లా ఏం లేదు మా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ కంటెంట్ పోన్ కంటెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు చూసేవాళ్ళు చూడాలన్నా ఓపెన్ అవ్వవు సేమ్ అలాగే అదేంటిది ఇప్పుడు వీళ్ళు ఎలా బ్లా నువ్వు బ్లాక్ చేస్తావు అతను చేసే వీడియో నీకు తెలియదు కదా అంటే యూట్యూబ్కి కొన్ని ఉండవా సార్ కొన్ని రెస్ట్రిక్షన్ ఎట్లా మనం మాట్లాడే మాటలు ఇప్పుడు మనం మాట్లాడింది కూడా ఫర్ ఎగ్జాంపుల్ అది ఏం తీసుకుంటుంది యూట్యూబ్ అయినా అది దానికి ఇంకా ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అది అవ్వని అదే నువ్వు ఎవరినాయి వాళ్ళని కంట్రోల్ చేస్తా